నాచురల్గా మనం తీసుకునే ఫుడ్లోనే ఫోలిక్ యాసిడ్ ఉన్నది తీసుకుంటే ఏమవుతుందంటే దాని బయో అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. దీంతోపాటుగా మనం ఏంటంటే కొన్ని ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన చట్నీ, అంటే ఇప్పుడు పుదీనా చట్నీ, పల్లీల చట్నీ, నువ్వుల పచ్చడి, ఇలా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న వీటల్లో ఏమవుతుందంటే చాలా రకాల ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ ఉండడం వల్ల వీటి వల్ల కూడా స్పెర్మ్ క్వాలిటీ, ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది అన్నట్టు. ఇంకా వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కర్డ్లో కూడా ఏంటంటే మనకి లాక్టోబాసిల్లస్ అనేది ఉంటుంది, చల్ల కానీ మజ్జిగ కానీ పెరుగు కానీ వీటిల్లో లాక్టోబాసిల్లస్ ఉండడం వల్ల ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ అనేవి అందుతాయి. సో ఇలా అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఏమంటంటే ఫైబర్ క్వాంటిటీ కూడా మనకి పెరిగి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది అన్నట్టు.